ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्री महागणाधिपतये नमः ओम श्री कैलास परंपर गुरवे नमः श्री नंदिनाथ संप्रदाय रत्नाय नमः वाल्मीकेर मुनिसिंहस्य कविता वनचारिणः श्रुण्वन् रामकथानादं कोनयाति परां गतिं श्लोकसार समाकीर्णं सर्गकल्लोल संकुलं कांडाग्राह महामीनं वंदे रामायणार्णवं वाल्मीकि महर्षि विरचित परम पवित्रमैनटुवंटि श्रीमद् रामायण महाकाव्यान्नि मोक्षकांक्षतो श्रवणं चेस्तू उन्नां అయోధ్యా కాండలో 28వ సర్గని శ్రద్ధాశక్తులతో భక్తితో శ్రవణం చేస్తూ ఉన్నాం. రామలక్ష్మణులు ఇద్దరు కూడా పితృవాక్య పరిపాలన కోసం వనవాసానికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. వారి వెంట రామచంద్రమూర్తిని అనుసరిస్తూ సీతమ్మ కూడా వనవాసానికి వస్తానన్నది. కాని రామచంద్రమూర్తికి అవలైనటువంటి సీతమ్మను అరణ్యానికి తీసుకువెళ్లటం అంతగా ఇష్టం లేనటువంటి విషయం. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా సీత ఆరకంగానే భర్తని అనుసరిస్తూ కష్టాల్లో సుఖాల్లో భర్త వెంట ఉండటమే స్త్రీ యొక్క కర్తవ్యమైనటువంటి భావనతో ఉన్నది. అయినా రామచంద్రమూర్తి సీతమ్మను నివారణ చేస్తూ పరిపరి విధాలు చెబుతూ ఉన్నాడు. రాముడు చెప్పేటువంటి మాటలన్నీ కూడా వింటూ ఉన్నది సీతమ్మ. సైవం బ్రువతేం సీతాం ధర్మజ్ఞో ధర్మవత్సల ననేతుం కురుతే బుద్ధిం వనే దుఃఖాని చింతయన్ సాంత్వయిత్వా పునస్తాంతు బాష్పదోషితలోచనాం నివర్తనార్థే ధర్మాత్మా వాక్యమే తదువాచ. సీతాదేవి యొక్క పలుకులు ధర్మసమ్మతంగా లేవని తెలిసిన ధర్మవత్సలైనటువంటి రామచంద్రమూర్తి ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా వనాల్లో సంభవించేటువంటి కష్టాల గురించి చెబుతూ ఉన్నాడు. ఆమెను తన వెంట తీసుకువెళ్లటానికి సంసిద్ధుడుగా లేడు రామచంద్రమూర్తి. ఆ ధర్మాత్ముడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సీతమ్మని ఓదారుస్తూ ఆ వనవాసంలో ఆ వనవాస సంకల్పాన్ని మానుకోమని పరిపరి విధాలా అంటూ ఉన్నాడు. సీతే మహాకులేనాసి ధర్మే చ నిరతా సదా ఇహాచరస్వధర్మం త్వం మాయదా మనసుఖం. సీతే యథా త్వాం వక్ష్యామి తథా కార్యం త్వయా బలే వనే దోషాహి బహవో వదతస్తాన్ని బోధమే. ఓ సీత, నీవు పరమ పవిత్రమైనటువంటి వంశంలో జన్మించినటువంటి దానవు, ఎల్లప్పుడూ కూడా ధర్మాచరణంలోనే నిరతరాలువై ఉన్నావు. నీవు ఈ అయోధ్యలోనే ఉండి నీ ధర్మాన్ని ఆచరిస్తుండు. తొందరపాటుతో కూడినటువంటి దుఃఖావేశంతో కూడిన ఆలోచన మాత్రం చేయవద్దు. ఓ జానకి, ఓ అబల, నీ సుఖశాంతుల కోసం నేను చెబుతున్నటువంటి మాటల్ని విను. నేను చెప్పినట్లుగా నడుచుకో. వనంలో అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ వనవాసం అనేటువంటిది శాంతిగా సుఖంగా ఉండేటువంటి విషయం కాదు. ఆ వనంలో ఉండేటువంటిది, వనవాసంలో ఉండేటువంటి కష్టాల గురించి చెబుతాను, జాగ్రత్తగా విను సీత అంటూ ఉన్నాడు రామచంద్రమూర్తి. భర్త అయినటువంటి రామచంద్రమూర్తి చెప్పేటువంటి అంశాలను శ్రద్ధగా ఆలకిస్తున్నది సీతమ్మ. సీతే విముచ్యతామేష వనవాస కృతామతి బహు దోషం హి కాంతారం వరమిచ్చ విధీయతే హితబుద్ధ్వా కలు వచో మయేతదభిధీయతే సదా సుఖం న జానామి దుఃఖమేవ సదావనం.
గిరినిచ్చర సంభూత గిరికందర వాసినాం సింహానాం వినదా దుఃఖ శ్రోతుం దుఃఖమతో వనం. ఓ సీత, నీవు నా వెంట వనవాసానికి రావాలనేటువంటి సంకల్పాన్ని విడచిపెట్టు. దుర్గమైనటువంటి అరణ్యంలో జీవనం పెక్కు కష్టాలతో కూడింది. ఇది అనుభవజ్ఞులందరూ కూడా చెప్పినటువంటి మాట. నీ హితం కోరి చెప్పేటువంటి మాటల్ని ఆలకించు. నువ్వు నీకు చెబుతున్నంత వన జీవితంలో ఎన్నడూ కూడా సుఖం లభించదు. నిరంతరము కూడా దుఃఖానికి నిలయం పర్వతాల నుండి దూకేటువంటి చలయేళ్ల యొక్క హోరుడు, కొండ గుహల్లో నివసించేటువంటి సింహం వంటి పెద్ద పెద్ద జంతువుల యొక్క గర్జనలు వినట భయంకరంగా ఉంటూ ఉంటుంది. ఆ అరణ్యంలో సింహాలు అరుస్తూ ఉంటే గుండెలు పిండివేసినట్టుగా అవుతుంది. వనవాసం చాలా దుఃఖమైన సీత. నిర్జనమైనటువంటి అరణ్యాల్లో స్వేచ్ఛగా విహరించేందుకు మత్తెక్కినటువంటి సింహాలు, పెద్ద పురుగులు మొదలైనటువంటి క్రూర మృగాలు మనల్ని చూచి చంపటం కోసం వేదికి వస్తూ ఉంటాయి. కాబట్టి సీత, వనవాసం చాలా దుఃఖభూయిష్టమైనని చెప్పి తెలుసుకో. క్రీడమానాశ్చ విశ్రబ్ధ మత్తాః శూన్యే మహామృగా దృష్ట్వా సమవివర్తంతే సీతే దుఃఖమతో వనం. సగ్రాహా సరితశ్చైవ పంకవత్యః సుదుస్తరాః మత్తైరపి గజైర్నిత్యం అతో దుఃఖతరం వనం. అతో దుఃఖతరం వనం. లతా కంటక సంకీర్ణా కృకవా కూపనాదితా నిరపాశ్చ సుదుర్గాశ్చ మార్గా దుఃఖమతో వనం. అడవుల్లో ఉండేటువంటి నదులన్నీ కూడా భయంకరమైనటువంటి మొసళ్లతోనూ బురదతోనూ నిండి ఉంటాయి. వాటిని దాటడానికి కూడా ఏ రకమైనటువంటి అవకాశం ఉండదు. అంతేకాదు, ఆ నదుల దగ్గరికి మదపు టేనుగులు నీళ్లు తాగటం కోసం వచ్చే స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఆ ప్రదేశం అంతా కూడా కష్టాలకు ఆలవాలాలు. అడవుల్లో దారులకు అడ్డంగా తీగలు అల్లుకొని ఉంటాయి. మనం నడిచేటువంటి త్రోవలో ముళ్ళు కాళ్లకు గుచ్చుకొని బాధ కలిగిస్తూ ఉంటాయి. అడవి కోళ్లు భయంకరంగా కూస్తుంటాయి. దాహ బాధ తీర్చుకోవడానికి కొన్ని సమయాల్లో ఒక్క చుక్క నీరు కూడా దొరకదు సీత. దారులన్నీ కూడా అడుగు పెట్టడానికి వీల్లేకుండా ఉంటాయి. అందువల్ల వనవాసం అనేటువంటి చాలా దుఃఖంతో కూడుకున్నటువంటి అంశము. ఇంకా అంటూ ఉన్నాడు రామచంద్రమూర్తి, పరిపరి విధాల వనవాస ప్రయత్నం నుంచి మానుకోవటం కోసం సీతమ్మకు చెప్పేటువంటి మాటలన్నీ కూడా సీత వింటూ ఉన్నది.